మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక కాంగ్రెస్ ప్రదేశ్ కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ నివాసం సహా పదిహేను ప్రాంతాల్లో దాడులు నిర్వహించిన సీబీఐ అధికారులు పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది దాదాపు అరవై మందికి పైగా అధికారులు ఈ సోదాల్లో పాల్గొని శివకుమార్ సోదరుడు సురేష్ నివాసాలు ఆయన కార్యాలయాల్లోనూ దాడులు జరిపారు కన్నడ నాట ఉప ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ సీబీఐ దాడులు రాజకీయ కలకలం రేపగా తమపై కక్ష సాధింపు చర్యలకు బీజేపీ దిగుతోందని కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్నారు ప్రధాని మోదీ సీఎం యడ్యూరప్ప చేతిలో సీబీఐ కీలుబొమ్మగా మారిందని వారిద్దరి ఆదర్శాలతోనే దారులకు దిగారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణీప్ సింగ్ సూర్జేవాలా తీవ్ర విమర్శలు గుప్పించారు కాగా ఎన్నికలకు సిద్దమవుతున్న వేళ ప్రజల దృష్టిని మరల్చడానికి బీజేపీ ఇటువంటి చర్యలకు దిగుతోందని మాజీ సీఎం సిద్దరామయ్య తీవ్రంగా మండిపడ్డారు ఇటువంటి చర్యలతో తమను భయాందోళనకు గురి చేయలేరని ఈ ఎన్నికల్లో బీజేపీకి ఓటమి తప్పదని అన్నారు ఇదిలా ఉండగా మనీ లాండరింగ్ కేసు రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్లో డికే శివకుమార్ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారన్న సంగతి తెలిసిందే ఇదే కేసులో ఆయన్ను దాదాపు యాభై రోజుల జైల్లో ఉంచారు ఆపై బెయిల్ మంజూరైంది తిరిగి ఇప్పుడు అదే కేసులో దాడులు జరగడం గమనార్హం